ప్రేక్షకులు అందరికి నమస్కారం అండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నవా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైంది విశిష్టత కలిగినటువంటి భక్త ప్రహ్లాద సమేత శ్రీమతి తాత్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి బ్రహ్మ రథోత్సవము రేపు ఉదయం ప్రారంభమవుతుంది. మరి అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో మరి కదిరి మున్సిపాలిటీ వారు కావచ్చు, మరి అలాగే పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మరి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సేవలు అందరూ దాదాపు లక్షలాది మంది భక్తాదులు ప్రతి ఏటా కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తారు. మరి దానిలో భాగంగానే బ్రహ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా శ్రీమద్ తాద్రి లక్ష్మీ నరసింహ నమో నరసింహ అనేటువంటి మా ఉచ్చారణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి చాలా మన కదిరి ప్రాంతంలోనే అంటే యావత్ ప్రపంచంలోనే లేనటువంటి బ్రహ్మ రథోత్సవాల్లో మూడవదిగా శ్రీమద్ తాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం అని చెప్తారు పెద్దలు. మరి దానిలో భాగంగా శ్రీమద్ తాద్రి లక్ష్మీ నరసింహస్వామి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి పై అధికారులచే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి నిర్వహించబడుతున్నాయి. మరి శ్రీమద్ తాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటిది బ్రహ్మ రథోత్సవం మరి కొద్ది గంటల్లోనే స్వామివారి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి ఈ బ్రహ్మ రథోత్సవానికి ఏర్పాట్లు పరిశీలన మన జిల్లా ఎస్పీ గారు, అలాగే డిఐజీ గారు కావచ్చు, మరి కదిరి మన డివిజన్ డిఎస్పీ గారు, మరి అర్బన్ సిఐలు, మరి అందరూ కూడా ఈ యొక్క పోలీస్ శాఖ కూడా చాలా పకడ్బందీగా ఎక్కడా కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వామివారి యొక్క సేవకి చాలామంది భక్తాదులు ఇచ్చేస్తారు. కనుక మరి అందరికి కూడా స్వామివారి యొక్క దర్శనము భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో మరి యొక్క బ్రహ్మ రథోత్సవం ప్రారంభానికి కొద్ది గంటలే ఉన్నాయి. మరి బ్రహ్మ రథోత్సవ ఏర్పాట్లు కూడా దాదాపు అన్నీ కూడా పూర్తి అయిపోయి వచ్చాయి. మరి దానిలో భాగంగా ఈ యొక్క బ్రహ్మ రథోత్సవం ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి ఒకసారి చూద్దాం. శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహ బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది మరి కొద్ది గంటల్లో స్వామివారి బ్రహ్మ రథోత్సవం మొదలవుతుంది. మరి దాంట్లో భాగంగా స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవం ఏర్పాట్లు మనం చూస్తున్నాం. మరి కదిరి దగ్గరలో ఉన్నటువంటి తాండా వాస్తవ్యులు సంవత్సరం కూడా ఇక్కడ కొన్ని తరతరాలుగా వాళ్ళు ఇక్కడ యొక్క స్వామివారి శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహ బ్రహ్మ రథోత్సవంకి ఏర్పాట్లు, అలాగే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు ఏం జరిగినా మరి ఎటువంటివి జరిగినా కూడా వీరు ఈ యొక్క ఎవరైతే తాండావాసులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంటి ఇలవేల్పుగా స్వామివారి గట్ల తాండావాసులు స్వామివారి యొక్క ఇలవేల్పుగా భావిస్తూ ఈ యొక్క బ్రహ్మ రథోత్సవాలు కావచ్చు, వివిధ సేవా కార్యక్రమాలు కావచ్చు, అంటే మన దసరా మహోత్సవాలు కావచ్చు, మరి స్వామివారి పారువేట మహోత్సవం కావచ్చు, ప్రతి ఒక్క మహోత్సవానికి కూడా ఈ యొక్క గట్ల తాండా వాస్తవ్యులు వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ చాలా చాలా బ్రహ్మాండంగా స్వామివారి సేవలు పాల్గొంటూ వస్తుంటారు. మరి దాంట్లో భాగంగా బ్రహ్మ రథోత్సవం అనేటి స్వామివారు ఇక్కడ ఆశీనులు అయితే శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు ఎవరైతే ప్రధాన అర్చకులు అర్చకులు ఉన్నారో మన దేవస్థానానికి సంబంధించి స్వామివారు పార్శ్వ స్వామివారు అలాగే వసంత ఆచార్యులు వారు మరి కుమారస్వామి గారు అంజనాద్రి స్వామి గారి యొక్క మంత్రోచ్చారణతో వేద పండితుల యొక్క మంత్రోచ్చారణతో గురువులయ్య గారి యొక్క ఆశీర్వాదంతో మరి శ్రీమద్ తాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఈ ప్రపంచంలో ఈ భూమండలంలోనే ఎక్కడ జరగనేటువంటి విధంగా మరి శ్రీమద్ తాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం అనేది చాలా బాగా జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి దాదాపు 15 రోజులు జరిగేది మన కదిరి క్షేత్రంలోనే. నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైంది విశిష్ట కలిగినటువంటిది భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఈ భూమండలం మీద ఎక్కడ ఉందంటే స్వయంభుగా వెలిసినటువంటి చంద్ర ఉత్సవంలో వెలిసినటువంటి స్వామివారి యొక్క మూల విరాటు. మరి శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తి మహావిష్ణు స్వరూపంలో స్వామివారు మనకి దర్శనమిస్తారు. మరి దానిలో భాగంగానే స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవం కోసం దాదాపు ఈ దేశం నలమూల నుండి ప్రపంచం నలమూల నుండి స్వామివారి యొక్క సేవకులు స్వామివారిని కొలిచేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క బ్రహ్మ రథోత్సవంలో పాల్గొంటారు. మరి రేపు ఉదయం ప్రారంభమయ్యే మంత్రోచ్చారణతో ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి మన దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి పై అధికారుల యొక్క గైడెన్స్తో ఈ యొక్క బ్రహ్మ రథోత్సవాలు అనేటువంటి ఈ సంవత్సరం జరుగుతున్నాయి. మరి అలాగే దీనికి సంబంధించి పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, మున్సిపాలిటీ శాఖ కావచ్చు, మరి ప్రతి ఒక్క శాఖ కూడా మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ
ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకి మన కదిరిలో ఒక అన్యోన్యత ఉంది. మన కదిరి ప్రాంతంలో మరి బ్రహ్మరథోత్సవానికి తిలకించడానికి వచ్చేటువంటి లక్షలాది మంది స్వామివారి భక్తాదులకి మరి మన కదిరి పురో ప్రేముకులు కూడా నీళ్ళు ఇవ్వడం, అలాగే మనము అయ్యప్ప స్వామి సన్నిధికి సంబంధించి కమిటీ వారు కూడా భోజనము, మరి వివిధ వ్యక్తులు కూడా భోజన ఏర్పాట్లు చేయడము, మరి ఇది ప్రతి ఏటా కూడా ఈ పెరుగుతూ వెళ్తుంది. కొన్ని లక్షల మందికి భోజన సౌకర్యం కూడా మన కదిరి ప్రాంత వాసులు కల్పిస్తున్నారు. ఎలాంటే ఇక్కడ కూడా స్వామివారి సేవకు స్వామివారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి వ్యక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారి కరుణా కటాక్షాలు స్వామివారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి కదిరి ప్రాంతంలో చాలా అన్యోన్యతగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సాయసాగలం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ ఏటా కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదం అందరికి కూడా ఉండాలి. యావత్ ప్రపంచవాళి శాంతియుత వాతావరణంలో శాంతి సుఖ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మా ఐనూస్ ద్వారా స్వామివారి ఆశీర్వాదం శ్రీదేవి భూదేవి నరసింహ వల్లభుడు వసంత వల్లభుడు ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని మరొక్కసారి మా ఐనూస్ ద్వారా కోరుకుంటూ బ్రహ్మ రథోత్సవానికి సంబంధించినటువంటి పూల డెకరేషన్ కూడా స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవానికి చేస్తారు. మరి దేవస్థానంలో కూడా చూసాం మనం మనకి బ్రహ్మోత్సవాలు కావచ్చు, ప్రతి ఏటా స్పెషల్ అంటే స్వామివారి యొక్క ఉత్సవాలు ఏవైతే ఉత్సవాలకు ప్రత్యేకమైనటువంటి అలంకరణ బెంగళూరు వచ్చే మరి ప్రత్యేక అలంకరణ దాంట్లో భాగంగా మరి మన ఈ బ్రహ్మ రథోత్సవానికి కూడా ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేస్తున్నటువంటి మనం చూడొచ్చు.